నిషేధిత గుట్కాలు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎక్కడ పడితే అక్కడ సులువుగా దొరుకుతున్నాయి. చట్టపరంగా వీటిపై నిషేధం ఉన్న గల్లీ గల్లీలో కిరాణా షాపులతో పాటు పాన్ షాపుల్లో వీటి విక్రయాలు మాత్రం తగ్గడం లేదు. ఓవైపు అధికారులు సమావేశాలు నిర్వహించి గుట్కాలు ఆక్రమంగా విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరికలు జారీ చేసి చేతులు దులుపుకోవడంతో విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. చిన్నపిల్లలు వచ్చి అడిగినా నిషేధిత గుట్కాలు లభిస్తున్నాయంటే విక్రయాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది దుకాణ యజమానులు గుట్కాలకు కోడ్ భాషను వినియోగించి విక్రయాలు జరుపుతున్నారు. అధికారుల నిరంతర పర్యవేక్షణ లేకపోవడం వల్లే వ్యాపారులు నిర్భయంగా గుట్కా విక్రయాలు జరుపుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. కళాశాలల సమీపంలోని పాన్ షాపులతో పాటు కిరాణా షాపుల్లో గుట్కా విక్రయాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు చిత్తశుద్ధితో గుట్కా విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో అన్ని డిస్ట్రిక్ట్స్ లో కూడా స్పెషల్ గా కలెక్టర్స్ కి ఎస్పీస్ కి ఎక్సైజ్ సూపరింటెండెంట్స్ కి స్పెషల్ డ్రైవ్ చేసి గాంజాని ఏ రకంగా గాంజా క్రాప్ ని నిర్మూలించాలన్న దాని మీద ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. నషాముక్త భారత్ వచ్చిన వెంటనే అన్ని చోట్ల చాలా స్క్రీనైజ్ చేశారు. మత్తు పదార్థాలు ఎవరైతే జనరల్ గా గురవుతారు అనేది ఐడెంటిఫై చేసి ప్రత్యేకంగా టీమ్స్ ఫామ్ చేసి పోలీస్ రెవెన్యూతో టీమ్స్ ఫామ్ చేసి చాలా చాలా దాడులు కూడా చేశారు. సో అందువల్ల మనం ఇక్కడ జిల్లాలో కొంత పని చేశాం అన్నది మనం నిరూపించుకోలేదు. స్కూల్లో ఇన్కేజ్ ఇట్ ఈస్ ఎ కాలేజ్ పిల్లల్ని ఒక ముగ్గురిని యాక్టివ్ రోల్ పర్ఫెక్ట్ మేనరిజమ్స్ ఉన్నవాళ్ళని ఒక ముగ్గురిని మంచి పిల్లల్ని తీసుకొని వీళ్ళు ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ గా ఏర్పడి కాన్ఫిడెన్షియల్ మీటింగ్స్ తీసుకోవాలి.